ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన కోరారు. గురువారం కాకినాడ ఎస్ఎస్ఆర్కే మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వద్ద స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ క్యారియర్, లెగసీ బ్యాగులను వినియోగించరాదని, ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ అమలు చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధి విధానాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని అన్నారు. ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకం నిషేధించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్, కాకినాడ మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు సుంకర పావని, తెలుగుదేశం నాయకులు సుంకర శేఖర్, కోడూరి పెద్ద, మాజీ కార్పొరేటర్ సిరియాల రాము, పినిశెట్టి చిన్న, రాజ్ కుమార్, గంగబాబు, సలాది ప్రసాద్, సోమిరెడ్డి రాము, చింతలపూడి రవి, ఎర్రంశెట్టి చలపతి, చెక్క రమేష్, రామారావు, బలరాం, గురాల శ్రీనివాస్, సత్యబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది డౌట్స్ రేస్ చేశారు. ఆ వాటర్ బాటిల్ ఇచ్చారు కదక్క, ఇప్పుడు వరకు ప్లాస్టిక్ వాడద్దు అన్నారు. ఆ వాటర్ బాటిల్ మరి ప్లాస్టిక్ ఏ కదక్క అని అడిగారు. ఇందులో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. దీన్ని నేను క్లారిఫై చేస్తాను, చెప్తాను చూడండి. ఈ బాటిల్స్ మనం రీసైకిల్ చేయొచ్చు, అంటే మనం మళ్ళీ కంపెనీకి పంపించి దాన్ని రీయూజ్ చేసేలాగా చేయొచ్చు. మనం దీన్ని ఎందుకు దేన్ని బ్యాన్ చేయమన్నాం, సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని. అంటే మనం కవర్లు వాడతాం కదా, అది మైక్రాన్స్ తక్కువ ఉంటే కనుక అది సంచులు, కాటన్ సంచులు వాడితే మన పర్యావరణాన్ని, మనల్ని పర్యావరణంలో మనం ఒక భాగం అనమాట, మనల్ని కూడా మనం సంరక్షించుకున్నట్టు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ హాస్టల్ అండ్ స్పెషల్ థ్యాంక్ యూ హెచ్ఎం గారు అండ్ ఈటీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికి నమస్కారం అండి. ఆల్ స్కూల్ స్టూడెంట్స్కి స్పెషల్గా హాయ్. బాగున్నారా? సో ఈ ర్యాలీ, ఈ రోజు ర్యాలీ ఏ విషయం మీద ఉంది చెప్పగలుగుతారా? ప్లాస్టిక్ అనా. సో మనం అందరికి ఇక ఇది అవగాహన పెడుతున్నాము, బట్ సింగిల్ ప్లాస్టిక్ యూజ్ చేయకండి అంతే కదా. సో దీనికి మీకు ఒక లైఫ్లో ఏం, నేను ఏం చేస్తున్నాను పర్సనల్గా అదే చెప్తా. జనరల్గా స్పీచ్తో అనుభవిస్తారు, నేను ఒక పర్సనల్ ఇన్సిడెంట్ చెప్తాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత మన మన బాడీ కోసం, మన ఎన్వైరన్మెంట్ కోసం ఎంత డేంజరస్గా ఉంది, చాలా చాలా డేంజరస్. నేను ఒక ఫుల్ నేను నా కిచెన్ నుంచి స్టార్ట్ చేసేసాను, అన్ని ప్లాస్టిక్ బయట పెట్టేశాను. మనం మార్కెట్ నుంచి తీసుకుంటాం కదా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఒక కవర్లో వస్తుంది, క్యారీ బ్యాగ్స్లో వస్తుంది, అదే సేమ్ ఫ్రిడ్జ్లో పెట్టడం జరుగుతుంది అంతే కదా. అదే కాకుండా కాటన్ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. 10-11 కాటన్ బ్యాగ్స్, 200 రూపీస్లో 10-11 కాటన్ బ్యాగ్స్ వస్తుంది. ఫుల్ 5-10 ఇయర్స్ అవుతుంది, మీరు హ్యాండ్లో ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సెపరేట్ చేసి అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. అదే చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా, ఓకే. సెకండ్, కిచెన్లో కూడా మనం ఇది దాళ్ళు ఉన్నాయి, అదే పప్పు ఉన్నాయి, ఏమేమి ప్లాస్టిక్లో పెడతాము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్. కొన్ని ప్లాస్టిక్ చాలా బాగా ఉండొచ్చు, అదే అనుకోలేదు నేను, బట్ సమ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ ఆర్ నాట్ గుడ్. అదే కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ గ్లాస్తో రిప్లేస్ చేసేసాను, రైట్. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత దారుణంగా ఉండొచ్చు, హౌ atrocious it can be for environment and for us. It has to start from the students. Meere cheppali, mee intigalo pedda vallu unnaru kada, meere cheppali plastic use cheyakandi. Microplastics untundi andulo, body lo unte cancer kuda undochu, chaala problem ivachu. So plastic maaku andriki alternatives unnai. Plastic bag ki jute bag untundi ante kada, cotton bag untundi, సింగిల్ యూజ్. ఇప్పుడు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కూడా వచ్చింది, మనం ఇంట్రడ్యూస్ చేసేస్తాము కొన్ని టైంలో, అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. మీ ఇంటికి నుంచి కూడా ఈ బిహేవియర్ స్టార్ట్ చేసుకోండి, దట్ ప్లాస్టిక్ ఎంత పాసిబుల్ అదే మనం విల్ ట్రై టు రిప్లేస్ ఇట్, అవాయిడ్ చేస్తాము.